ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ మాసంలో చివరి పునరుత్థాన దినంలో మనం ప్రవేశించాము. గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనములు. ఈ వారమంతా కూడా దేవుడు తోడైండునుగాక. మరి కొత్త మాసంలో మనము త్వరలో ప్రవేశిస్తాం కనుక ఆ సమయంలో కూడా దేవుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? వాక్యమును బట్టి. దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ పునరుత్థాన దినమున అనేక మంది చేరి దేవుని మందిరములలో ఆరాధిస్తూ ఉంటారు, వాక్యమును ధ్యానిస్తూ ఉంటారు. ఒకవేళ ఈ దినాన మనకు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదేమో, మనము ఒక దేని గురించైనా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదేమో మనం ఆలోచించినట్లయితే, మనం చాలాసార్లు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాం, ఎలా చేయాలి ఎలా చేయాలి అని చాలామందిని అడుగుతూ ఉంటాం. ఇది ఎలా చేస్తే బాగుంటుంది, ఇది నేను ఇలా అనుకుంటున్నాను, ఎలా అని అంటే మనకు 100 జవాబులు వస్తాయి. ఇలా అయితే బాగుంటుందని, ఇలా అయితే బాగుంటుందని, ఇలా అయితే బాగుంటుందని. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు నా లక్షణాలు ఇలా ఉన్నాయి, అయితే నేను ఇలా ఉంది నాకు, నేను ఏం చేస్తే బాగుంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెంటనే మనకు ఎంతమంది తాముకు అలవాటైనటువంటి డాక్టర్లందరి గురించి కూడా చెప్తారు. ఒకవేళ నన్ను అడిగితే నేను కూడా అదే చెప్తాను, ఫలానా డాక్టర్ అయితే బాగుంటుంది, ఫలానా డాక్టరు చాలా బాగా చూస్తారు అని నేను చెప్తాను. అంటే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది, ఏం చేస్తే బాగుంటుంది, కొంతమంది ఈ డాక్టర్ అంటారు, కొంతమంది ఆ డాక్టర్ అంటారు, మరి నేను ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, అసలు ఈ ఊరే వద్దు, ఇంకొక ఊరికి వెళ్ళమంటారు, ఒకరు హైదరాబాద్కి వెళ్ళమంటారు, ఒకరు సిఎంసి వెల్లూరుకి వెళ్ళమంటారు, ఇంకొకళ్ళు చెన్నైకి వెళ్ళమంటారు, ఏదని అని ఒక విధమైన కన్ఫ్యూజన్లోకి మనం వెళ్ళిపోతాము. దానికంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే వాక్యమును బట్టి, వాక్యమును ఆధారం చేసుకొని మన నిర్ణయాలు తీసుకోవడం, దేవుని సన్నిధిలో కూర్చొని మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. 119వ కీర్తన అంతా కూడా దేవుని వాక్యమును గురించే. ఎంత గొప్ప కీర్తన ఇది అంటే చిన్న చిన్న భాగాలుగా విడదీయబడి ఉన్నది. అయితే ఈ కీర్తనలో దేవుని యొక్క వాక్యమును గురించి చాలా బాగా దేవుడు మనకు నేర్పించి ఉన్నాడు. మరి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుంటారు? ఇక్కడ యవనస్తులు అంటే కేవలం యవనస్తులు అని మాత్రమే కాదు, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైనది. వాక్యం అర్థం చేసుకునే వయసు వచ్చిన ప్రతి చిన్న పిల్లవాని దగ్గర నుంచి, ప్రతి చిన్న పాప దగ్గర నుంచి, ముసలి వాళ్ళైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాక్యం యొక్క అవసరత ఎంతో ఉన్నది. మనం ప్రతి సమయంలో కూడా, ప్రతి విషయం కొరకు కూడా, ప్రతి నిర్ణయం కోసం కూడా దేవుని వాక్యం మీద ఆధారపడవలసి ఉన్నది. దేవుని వాక్యములో మనము నిర్ణయించుకోలేని పరిస్థితి అంటూ ఏదీ లేదు. ప్రతి దానికి కూడా దేవుడు ఒక జవాబుని మనకు సిద్ధపరిచి ఉంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిందంతా ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవడం. దేవుని వాక్యం ద్వారా మనకు కావలసిన ఆ నిర్ణయాన్ని మనము పొందుకోగలగడం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఏ నిర్ణయమైనా కూడా మనకు అనుకూలమైనదిగా, అంటే మనకు అంటే మన పరిస్థితులకు, మనకు ఏ విధంగా అయితే చేతనవుతుందో ఆ విధంగా మనం చేసుకోగలగడానికి మనకు సహాయపడేవారు ఉండేటువంటి ఆ పద్ధతిని, అవన్నీ కూడా మనం బేరీజు వేసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటాము. ఒకవేళ ఒక ఉద్యోగం అయితే అది మనకు దేవుని ద్వారా తెలుపబడిందేనా, ఇది దాని గురించి దేవుడు ఎలాంటి జవాబు మనకిస్తున్నాడు, లేకపోతే మన వ్యాధి గురించి అయితే ఈ వ్యాధికి
మనము ఒకదాని దేవుని మీద ఆధారపడినప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా మంచి డాక్టరు అని తెలిసిన తర్వాత మనం ధైర్యంగా వెళ్ళిపోవడమే. ఆ తర్వాత మనకు చాలా విమర్శలు వస్తాయి. మనము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఆ డాక్టర్ ద్వారా ఒకవేళ మన డిసీజ్ సరిగా క్యూర్ కాలేదనుకోండి, ఆ తర్వాత మనకు చెప్పింటారు కదా కొంతమంది, నేను ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే మీరు ఇట్లా వెళ్ళారు అందుకే ఇలా అయింది అని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మనము డిసైడ్ చేసుకునేటప్పుడు మనుషులందరినీ అడగవలసిన అవసరం లేకుండా దేవుని సన్నిధిలో కూర్చొని మనమే ప్రార్థన చేసుకొని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయం. మనము తీసుకోవలసినటువంటి సలహా ఏదైనా ఉంటే మనకు చాలా సన్నిహితులు, దైవ సేవకులు, దైవికమైనటువంటి కౌన్సిలింగ్ ఇవ్వగలిగినటువంటి వారు, అలాంటి వాళ్ళ దగ్గర మనము చర్చించి తీసుకోవాలి. అది ఊరికే ఒక సలహాను ఉచితంగా తీసుకోవడం అనేది మాత్రం కాదు, కానీ మన పరిస్థితులను బట్టి, మన ఆర్థిక ఇబ్బందులు, మనకున్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనకు సహాయకులు ఎవరున్నారో అవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక ఉద్యోగమైనా సరే, ఒక చదువైనా సరే, ఒక వివాహమైనా సరే, ప్రతి దాని విషయంలో కూడా దేవుని దగ్గర మనము పొందుకోవడం, జవాబు పొందుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. నడత అంటే మనం నడిచే విధానం. నడత అంటే మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం, దీనిని నడత అంటారు. మరి ఈ నడత ఎలా శుద్ధిపరచుకుంటామంటే అనుదినము కూడా దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారానే మనము శుద్ధి చేసుకుంటాము. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా అని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు మనము ఆ వాక్యమును జాగ్రత్తగా ధ్యానించాలి. ధ్యానించినప్పుడు అప్పుడే మనము మన నడతను సరిచేసుకోగలము. మొదటి కీర్తన మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, దివారాత్రంలో యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రంలో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అప్పుడు అతడికి ఏమేమి జరుగుతుందో అక్కడ రాయబడి ఉంది. ఏ విధంగా ఆ వ్యక్తి సఫలీకృతుడవుతాడు, ఏ విధంగా ఫలము కలిగినటువంటి వ్యక్తి అవుతాడు, ఏ విధంగా అతడు నీతిమంతుల సభలో నిలవగలుగుతాడు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అది ఎలా జరిగింది? ఆ వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనము దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోకూడదు అన్న విషయాల్ని మనం ఎప్పుడైతే గమనించి అర్థం చేసుకుంటామో అప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాము. ఒకసారి ఆ విషయాన్ని ధ్యానించిన తర్వాత నెక్స్ట్ డేనే ఒకవేళ మనకు అలాంటి శోధన కలిగిందనుకోండి, ఒక దుష్ట ఆలోచన వచ్చింది, లేకపోతే ఒక పాపపు తలంపు వచ్చింది, లేకపోతే అపహాసకుల దగ్గర ఉండవలసి వచ్చింది, అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మనము ఆ పరిస్థితిని అవాయిడ్ చేసి దూరంగా వెళ్ళిపోవడం. ఈ విధంగా ఎప్పుడు చేస్తామంటే మనం వాక్యం చదివి ధ్యానించిన వాళ్ళమైతే ఆ విధంగా చేయగలుగుతాం, లేకపోతే వాళ్ళతో కలిసిపోతాము. కాబట్టి మనము వాక్యము జాగ్రత్తగా ధ్యానించడం, జాగ్రత్తగా చూసుకోవడం చేతనే మనము మన యొక్క నడతను శుద్ధిపరచుకుంటాము. మనము దేవుని పూర్ణ హృదయంతో వెతకాలి. ఆయన ఆజ్ఞలను విడిచి తిరగకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఎదుట పాపం చేయకుండాట్లు మనము దేవుని వాక్యమును మన హృదయంలో ఉంచుకోవాలి. ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క జీవితాన్ని మనము చక్కగా నడుపుకోగలుగుతాము. దేవుడు మనల్ని నడిపిస్తాడు, చక్కగా నడిపిస్తాడు. దేవుని యొక్క జ్ఞానంతో మనల్ని నడిపిస్తాడు, దైవిక జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు, వివేచనను, వివేకమును అనుగ్రహిస్తాడు. ఎన్నో రకాల ప్రశ్నలు మనకు ఎదురవుతూ ఉంటాయి. కొంతమంది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ఆ ప్రశ్నలకు జవాబులు కూడా మనము చక్కగా ఇవ్వగలుగుతాము. దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండగలుగుతాము. ఈ విధమైనటువంటి కృప మనకు కలిగి ఉండాలంటే మనము వాక్యమును అధికంగా ధ్యానించడం మనకెంతో అవసరం. అంతేకాకుండా మంచి
జ్ఞానం కలిగినటువంటి వ్యక్తుల సహవాసంను కూడా మనం కలిగి ఉంటే ఇంకా మంచిది. దేవుడి కృపావార్తను దీవించుడుగాక. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్ప దేవానికి వందనములు. మా తండ్రి ఈ దినము ప్రభా మరొక పునరుద్ధరణ దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ నీ సన్నిధిలో చేరి ఆరాధించగలిగే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనములు తండ్రి. మా ప్రభా అనేకులు తండ్రి తమ కుటుంబాలతో సహా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధిస్తుండగా ప్రభా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి మరి మమ్మల్ని నీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. మా తండ్రి వాక్య ధ్యానం చేయడానికి మేము ఇక్కడ చేరుతూ ఉన్నాము. మా ప్రభా మా యొక్క హృదయములను ఆయత్తపరచండి, సిద్ధపరచండి. నీ యొక్క పరిశుద్ధాత్మ తన యొక్క కార్యము మా జీవితంలో మా హృదయాలలో జరిగించినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ పెందల కడ మా ప్రార్థనలు ఆలకించుము తండ్రి. మాకున్నటువంటి ప్రతి సమస్యకు జవాబుగా తండ్రి మేము వాక్యంను అధికంగా ధ్యానించడానికి మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నీ యొక్క వాక్యంను జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత మేము మా నడతను శుద్ధిపరచుకోగలము. మా ప్రభా ప్రతి ఒక్కరము కూడా ఈ లోకంలో మేము జీవిస్తున్నంత కాలం కూడా నాయన తండ్రి వయస్సు లేదు. మరి పెద్దవాళ్ళు అయినారని మరి చదవకుండా ఉండవలసిన అవసరం లేదు ప్రభా. మరి అలాంటిది కాకుండా మేము నిత్యము తండ్రి ఏ వయసు వచ్చినా మేము చదవగలిగినంత స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా మేము తప్పకుండా వాక్యం చదివి ధ్యానించి నిన్ను మా హృదయంలో నీ యొక్క వాక్యమును మా హృదయంలో ఉంచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ నీకే వందనములు స్తోత్రములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఇదిగో ఈ సమయంలో మేమందరము నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తుండగా మీరు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాము ప్రభా తండ్రి. మా ప్రార్థనలు అంగీకరించండి, మాకున్నటువంటి సమస్యలను తీర్చండి మా ప్రభా. ఈ లోకంలో అనేక మంది అనేకమైన సమస్యలతో బాధపడుతూ నీ సన్నిధిలో ఉంటున్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరూ తమ హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకుంటూ ఉన్నారు ప్రభా. మీరు ప్రార్థన వినే దేవుడు అంటున్నారు, ఆలకించే దేవుడు అంటున్నారు, జవాబిచ్చే దేవుడు అంటున్నారు ప్రభా. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి దైవ సేవకులను అందరినీ ఆశీర్వదించండి, వారిని నీ నోటి పూరగా వాడుకోనండి. మీరు ఏ యొక్క వాక్యము మాకు ఇవ్వాలని తలంచుతున్నారో ఆ వాక్యమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా హృదయాలను తాకేలిగా ఉండడానికి సహాయం చేయండి. ఎంతమంది అయితే రక్షణలో లేకుండా ఉన్నారో నీ రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి, ప్రతి ఒక్కరిని తాకండి. ప్రతి ఒక్కరూ ప్రభా తమ మనోనేత్రాలు తెరవబడి నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి. ఎంతోమంది నాయన ఇంకా లాజికల్గా ఆలోచిస్తూ ప్రభా నీ యొక్క సిలువ యాగాన్ని ఎంతగానో మరి చిలకనగా చూస్తున్నారు ప్రభా. లాంటి బిడ్డలు మీరు దయ ఉంచి క్షమించండి, వాళ్ళను మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాము అతన్ని దేవ. ఎవరెవరైతే నాయన దుర్వ్యసనాలకు బానిసలే నీకు దూరంగా ఉంటున్నారో అలాంటి బిడ్డలను కూడా మీరు దయ ఉంచి ఆకర్షించి తండ్రి వారిని నీ బిడ్డలుగా చేసుకున్నామని ప్రార్థిస్తున్నాము. ఈ సమయంలో తండ్రి ఆరాధనలలో చేరినటువంటి వారు ఏ విధమైనటువంటి సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడ్డలను దీవించి ప్రభా వారి జీవితాలలో మీరు అద్భుతం జరిగించండి, వారిని దర్శించండి, వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి ప్రభా. కృంగిన స్థితిలో మరి అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ ఉన్నటువంటి వారిని కూడా దీవించి వారికి కావాల్సిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఎవరు ఎంతోమందినైనా కుటుంబాలలో ఐక్యత లేక ఉంటున్నారు, భార్యాభర్తలు విడిపోయిన వారు ఉంటున్నారు, ఆ పరిస్థితులను తీసివేయండి మా ప్రభా తండ్రి. మరి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా సమాధానంగా జీవించగలగడానికి సహాయం చేయండి. సాతానుడు తండ్రి కుటుంబముల పైన దాడి చేస్తుండగా సాతాను కార్యములన్నింటినీ ఏశ్వరంలో లయం చేస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా తండ్రి. అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారిని దయవించినైనా మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి. ఏదైనా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి వారిని సరైనటువంటి
మార్గంలోనికి ప్రభా స్వస్థతతో ఇంటికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, కావలసిన శక్తిని బలంని వారికి అనుగ్రహించండి. మా దేవ, మా ప్రభా, క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని, ఐసీలో ఉన్న వాళ్ళను బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మరి తమ తమ సమస్యల కొరకు ఎంతమంది అయితే మీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తున్నారో వారి సమస్యలను తీర్చండి. రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అవ్వడానికి సహాయం చేయండి. ఇండ్లు అమ్ముడు పోకుండా ఉన్నటువంటి వారి జీవితాలలో తండ్రి వారి ఇండ్లు అమ్ముడు పోయేటట్లుగా సహాయం చేయండి. మా ప్రభానైనా కృంగుదల లేకుండా ప్రభా ఎవరు కూడా నిరాశకు నిస్పృహకు గురి కాకుండా వారిని కాపాడు. ప్రభానైనా నీ యొక్క ఆదరణను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా దేవ, ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకోనండి. అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధమును రూపమాపమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరంలో క్షేమమును, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవ, మా ప్రభా, మరి నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయమని వేడుకొంచున్నాం. ఇంకా యుద్ధ వాతావరణం ఉన్న ప్రతి చోట కూడా మీ యొక్క శాంతి నెలకొల్పమని ప్రార్థిస్తున్నాము. మా దేశం దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించు. నాయన, మా ప్రభా భయంకరమైన విగ్రహారాధన కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. మా ప్రభా భయంకరమైనటువంటి మూఢనమ్మకాలతో ఉన్నారు ప్రభా. అలాంటి వారందరినీ కూడా మీరు క్షమించి వారిని దీవించి వాళ్ళలో మార మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రిదేవ, నీకే వందనములు. జరుగుతున్న ఎలక్షన్స్ విషయంలో సహాయం చేయండి. అవకతవకలు జరగకుండా ప్రభా, అవినీతి జరగకుండా కాపాడమని తండ్రి. అంతా కూడా నిజాయితీగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దృష్టిలో, నీ అధీనంలో ఉన్నటువంటి గవర్నమెంట్ని మాకు దయచేయండి ప్రభా. మరి తండ్రి, ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనే ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా మాకు మార్పును అనుగ్రహించి మేమంతా కూడా సంతోషంగా ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, ఏదైనా బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఇంకా నాయన మా జీవితాలలో ఎవరెవరైతే నాయన సమస్యలుండి సమస్యల విడుదల కొరకు ప్రార్థిస్తున్నారో ఆ ప్రతి వారిని కూడా, ఈ ప్రార్థన లేకపోతున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, సేవకులందరిని ఆశ్రయించండి. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి సేవకులను మీరు దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. వారి కుటుంబాలను ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, మా ప్రార్థనలను అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఎవరెవరైతే నైనా కష్టంలో, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నారో వారికి అందరికీ కూడా మంచి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.